हेलो हाय फ्रेंड्स, वेलकम टू लता ब्यूटीफुल चैनल। नेन वीडियो मुड़ी कुट्टी ये विधंगा वेसुकोवालनि चूपिस्तुन्नानु। फस्ट मन को यांकर थ्रेड कावालंडी, मरी ओक सूदी। मन सूदी लेके थ्रेड एक्किंचुकुन्नामु। फस्ट मन तीसुकोवालनमाट ई विधंगा किंद वैपु नुंचि सूदी पैकु लागाली। तर्वात मन लेफ्ट हैंड लो थ्रेड पट्टुकोवालनमाट। ई विधंगा पट्टुकुन्न तर्वात थ्रेड नि सूदी की रेंडु राउंड्लु वेयाली। ई विधंगा वेसिन तर्वात मनमु ए विधंगा मन फस्ट सूदी तीसुकुन्नामो अदे होल लेके वेयालनमाट। पैन नुंची मरी किंदकु लागालनमाट। కిందకు లాగితే మనకి ముడికుట అనేది పడుతుంది. మనమే లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నాం కదా, ఈ థ్రెడ్ని మాత్రం అస్సలు వదలకూడదండి. వదిలితే చాలా లూజ్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, ఇంకొకసారి చూపిస్తాను. ఈ విధంగా పైకి లాగాలి సూదిని. లాగిన తర్వాత ఈ లెఫ్ట్ హ్యాండ్లో మనము థ్రెడ్ని పట్టుకున్నాం కదా, దాన్ని మన వైపుకి టూ రౌండ్స్ వేసుకోవాలి. టూ కానీ త్రీ కానీ మనకి సైజుని బట్టి వేసుకోవాలి. అగో ఎక్కడ తీసుకున్నానో నేను ఫస్ట్, అదే విధంగానే అక్కడికే మనము సూదిని కిందకి గుచ్చాలన్నమాట. ఫస్ట్ పైకి గుచ్చాం కదా, మనము పైకి తీసుకున్నాము, లాస్ట్కి మనం కిందకి గుచ్చాలన్నమాట. ఈ విధంగా కిందకి గుచ్చి ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉండేది మనం మాత్రం వదలకూడదు. థ్రెడ్ని వదిలేసినామంటే లూజ్గా వచ్చేస్తుంది, అందుకు నేను అట్లా గట్టిగా పట్టుకోవాలన్నమాట. చూడండి కిందికి లాగేయాలి. లాగేస్తే మనకు అసలు దారం అనేది ఆ థ్రెడ్ ఉంటుంది కదా, అది అనేది అసలు లూజ్గా ఉండదన్నమాట. చూడండి చాలా బాగా నీట్గా వచ్చేసింది కదా. ఈ విధంగా మనం బ్లౌజెస్ కానీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏ విధంగా అయినా వేసుకోవచ్చు మన డిజైన్ బట్టి. నేను ఇప్పుడు సర్కిల్ వేశాను కదా, సర్కిల్ వేశాను. ఒకటి స్టోన్ బేస్ ఉంటుంది కదా, అది కూడా వేసి నేను చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఈ సర్కిల్కి ముడి కుట్టు వేసుకోవాలన్నమాట. ఊరికే ట్రై చేస్తున్నానండి, అంతే. మీకు చూపించడాని కోసం నేను ఈ సర్కిల్ వేశాను, అంతే. చూడండి ఈ సర్కిల్ చుట్టూ మనము ఈ ముడి కుట్టు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. చూడండి చాలా బాగుంది కదా. ఇదే విధంగా మన లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకొని మన వైపుకి టూ రౌండ్స్ అనేది వేయాలన్నమాట. థ్రెడ్ని వేసి మనం లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ని మాత్రం వదలకూడదు. చూస్తున్నారు కదా, నేను ఈ వీడియోలో చూసేయండి, మీకు బాగా అర్థమవుతుంది. చూడండి ఈ విధంగా అన్నమాట, చాలా బాగా కనిపిస్తుంది. మనం ఎలాగైనా డిజైన్ని వేసుకోవచ్చు. నేను ఏమంటే ఈ విధంగా సర్కిల్ మాత్రమే వేసాను, అంతే. సర్కిల్ వేసే అర్థమవుతుంది అని వేసాను. చూడండి చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. మనం ఫస్ట్ ఎక్కడ మనం తీసుకున్నామో పైకి సూదిని అక్కడికే గుచ్చాలి కిందికి. మరి చూడండి సర్కిలే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు స్టోన్ బేస్ ఉంటుంది కదా, మనము ఆ విధంగానే వేసుకోవచ్చు, లేదు స్టోన్ బేస్కైనా వేసుకోవచ్చు. నేను ఇంతకు ముందు వీడియోలో నేను చూపించాను కదా స్టోన్ బేస్కి ఏ విధంగా ముడి కుట్టు వేసుకోవాలనేది బ్లౌజ్ మీద. ఇదేనండి, ఈ విధంగా స్టోన్కి కూడా వేసేసుకోవాలి స్టోన్ బేస్కి. ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. మన ఇష్టం, మన డిజైన్ వేసుకోనైనా వేసుకోవచ్చు. నేను సర్కిల్ వేసాను, అంతే. సర్కిల్ వేసుకోవచ్చు, స్టోన్ బేస్ మీద వేసుకోవచ్చు. మనకి బ్లౌజ్ ఏ కలర్ ఉంటే దానికి ఆపోజిట్ కలర్ కూడా వేసుకోవచ్చు. చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. నేను ఇట్లా మిర్రర్ అనేది వేసాను. చూడండి మిర్రర్ కూడా వేస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అన్నమాట. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరియు నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్.